సార్ సార్ ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం సార్ అన్నా సుకుమార్ అన్న సుకుమార్ అన్న చూడు సార్ ఓకే సార్ చూడు చూడు సార్ సార్ ఎమ్మెల్యే గారు చూడండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నాకు ఇరిగేషన్ శాఖ ఇచ్చిన తర్వాత మొట్టమొదటిసారి కావేరికి వచ్చి ప్రతాపన్నని మర్యాదపూర్వకంగా కలవటం, కలిసిన తర్వాత ఏదైతే కావేరికి సంబంధించిన ఇరిగేషన్ శాఖకి సంబంధించిన ఏదైతే పనులన్నీ కానీ ఏదైతే ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ప్రతాపన్న కావాల్సి శాసనసభ్యులు చెప్పినట్టుగా ఖచ్చితంగా కావేరికి సంబంధించి ఏదైతే ఇరిగేషన్ శాఖ నుంచి చేయాల్సిన పనులన్నీ కూడా కొన్ని ఇప్పటికే టెండర్ స్టేజ్కి వచ్చినా అన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. ఇదే కాకుండా ఫారెస్ట్ క్లియరెన్స్ కానీ అన్నీ కూడా తొందరగా క్లియర్ చేయించి ఖచ్చితంగా భగవంతుని ఆశీస్సులతో తప్పకుండా ఈ సంవత్సరం మంచి వర్షాలు పడతాయని చెప్తున్నాం. ఖచ్చితంగా దానివల్ల ఏదైతే సమస్యలకి మనం నీళ్ళు వస్తుంది, కావలికి ప్రాంతానికి నీళ్ళు అందించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏదైతే ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి రాజశేఖర రెడ్డి గారు చేపట్టిన జలయజ్ఞంలో చేపట్టిన అనేక ప్రాజెక్టులన్నీ కూడా ఆ భగవంతుని సంకల్పం, ఆ భగవంతుని ఆశీస్సులు, తన తండ్రి చేపట్టిన జలయజ్ఞం ప్రాజెక్ట్స్ అన్నీ కూడా అవన్నీ కూడా తన చేతుల ద్వారా ఈరోజు పూర్తయ్యి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నీళ్ళు అందించే కార్యక్రమం రైతాంగం కోసం తపన పడ్డ రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు అరుదైన ఘట్టం. ఈరోజు తన తండ్రి స్టార్ట్ చేసిన అన్నీ కూడా 10 సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు అవి పూర్తి కాకుండా ఉంటే అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈరోజు అన్నీ కూడా పూర్తి చేసి ఈరోజు పోలవరం దగ్గర నుంచి తీసుకుంటే వెలిగొండ కానీ, కాలేరు నగరి కానీ, హంద్రినేవా కానీ, వంశధార కానీ, ఏ కాకుండా అనేక ప్రాజెక్టులు అన్నీ కూడా పూర్తి చేసి రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకునే దిశగా ఈరోజు పోతున్నామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే కాదు సంక్షేమ పథకాల పేద ప్రజలు అందించడంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగు వేస్తే ఈరోజు మొట్టమొదటి సంవత్సరంలోనే తను ఇచ్చిన హామీలన్నీ కూడా 80% పైగా మేనిఫెస్టోలో కంప్లీట్ చేసి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకు అందించాలని చెప్పి తన మొదటి బడ్జెట్లోనే అన్నీ కూడా పెట్టి ఈరోజు సంక్షేమ పథకాలలో రాజశేఖర రెడ్డి గారి కన్నా 2 అడుగులు ముందుకు వెళ్తున్నాం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైతే ఈ ముఖ్యంగా నెల్లూరు జిల్లా ప్రజలు 10కి 10 అసెంబ్లీ స్థానాలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే అండగా నిలబడిందో ఈ జిల్లా, తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి ఖచ్చితంగా ఈ జిల్లాకు అండదండలుగా ఉంటాడు. తప్పకుండా ఏదైతే చిన్న వయసులో నాకు అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అన్ని ముఖ్యంగా మన జిల్లాకు సంబంధించి ఇరిగేషన్కి సంబంధించి ప్రతి ఒక్క నియోజకవర్గంలో అవసరమైతే కొంచెం ఎక్కువ నిధులైనా తీసుకొచ్చి మన జిల్లాకు కూడా ఎక్కువ కార్యక్రమాలు చేసే ఒక కార్యక్రమం కూడా చేపడతాం. దాదాపు ఈరోజు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు 2 నెలల్లోనే దాదాపు ఆయన ముఖ్య 40-50 రోజులు అవుతారు. ఈ 50 రోజుల్లోనే ఈ రాష్ట్రంలో ఈరోజు పెద్ద సంచలనం చూస్తూ ఉంటారు. అది ఒక కరప్షన్లో కానీ దేంట్లో కానీ తగ్గించే బాధ్యత ఏదైతే తగ్గించే కార్యక్రమం గతంలో పోలిస్తే జరిగిన అక్రమాల ప్రాజెక్టు అన్నీ కూడా తగ్గించే కార్యక్రమాలు ఇన్ని కూడా చేపడతా ఉన్నాం. తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలకి మెరుగైన ఇది అందించే దాంట్లో ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ